ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. శ్రీవారి లడ్డు ఎటెళ్ళిపోయింది, పోయిందా పక్కకు పోయిందా? శ్రీవారి లడ్డు ప్రసాదం అన్నారు, అదన్నారు. అయిపోయింది కదా, లడ్డు ప్రసాదం కోర్టులో తేలిపోయింది. అది సాక్ష్యాలు లేవు. ఈయన కూడా మాట్లాడేశాడుగా, కల్తీ జరిగింది కానీ ఎక్కడ జరిగింది ఇంక తెలియలేదని నైస్గా డ్రామా మార్చి మొదలెట్టేశాడు. ఆయన ఉన్నాడు, ప్రశ్నించడానికి వచ్చాను రాజకీయాల్లోకి అన్నాడు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు, ఎవరిని ప్రశ్నిస్తున్నాడో తెలియదు. డైవర్షన్ పాలిటిక్స్లో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్. ఆయన సనాతన ధర్మం, సనాతన ధర్మం అంటే ఏం తెలుసు ఆయనకి? సనాతన ధర్మం తమిళనాడులో ఎందుకు సనాతన ధర్మం మీద పోరాటం జరుగుతుంది? సనాతన ధర్మం అంటే ఆచార వ్యవహారాలు కాదు, సనాతన ధర్మం పేరిట బ్రాహ్మణులు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. అది తమిళనాడులో డిఎంకే కంటెన్షన్. ఆ బ్రాహ్మణుల ఆధిపత్యం తగ్గాలి, సమానత్వం కావాలి, అది వాళ్ళ పోరాటం. దానికి అది తెలీదు, దాని వివరాలు ఏంటో. 65 ఏళ్ళుగా జరుగుతున్న 58లో స్టార్ట్ అయితే అది ఆ మూమెంటు ఇప్పటిదాకా కంటిన్యూ అవుతుంది తమిళనాడులో. అది ఏమిటో తెలియదు. ఉదయం ఇది అన్నాడు ఉదయం. ఈ ఎందుకంటే స్టేట్ పాలిటిక్స్లో స్టేట్గా ఒక ఉప ముఖ్యమంత్రి తను ఎందుకు ఆ పదవిలో ఉన్నాడు, ఆ పదవి యొక్క బాధ్యతలు ఏంటి, ఏమీ లేదు. ఒక స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడు, ఒక వైజాగ్ రైల్వే జోన్ గురించి మాట్లాడు, ఒక స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడు. 37,000 మంది అమ్మాయిలు మిస్, 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు విభిచార గృహాలు కాబట్టి. దాని గురించి పార్లమెంట్లో అది పశ్చాపత్తో ఎన్నికల కోసం వాడిన దౌర్భాగ్యం మాటలో పార్లమెంట్లో తేల్చినాక దాని గురించి క్షమాపణ చెప్పాలి, వివరణ ఇవ్వాలి. నాకు ఆఫీసర్ తప్పు చెప్పాడు, ఆఫీసర్ కూడా పేరు ఇప్పటికి చెప్పడు. అంటే ఇలా గాలిగా ఒక అబద్ధాలు ఆడి ఒక ప్రాపగాండా చేసి వచ్చారు. ఇక అదే ప్రాపగాండా, అదే మంత్రం అనుకుంటున్నారు. అలాగే ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చినా కూడా ప్రాపగాండా అబద్ధాలు ప్రాపగాండా చేస్తూ అది అయిపోయింది, ఇది అయిపోయింది, ఏమైపోయింది, ఏమైంది, ఎక్కడైంది, వరద బాధితులకి ఏం జరిగింది? ఆల్రెడీ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో 5 ఫెర్నేసులు 4 ఆల్రెడీ మూసేశారు. ఏమి ఇంకా మీరు ఏం అడ్డుకునేది? అప్పుడు గొంతులు తెచ్చుకుని పవన్ కళ్యాణ్ జుట్టు ఎగరేసుకుంటూ అదనుకుని నా ప్రాణం అడ్డేస్తాను గడిది గుడ్డు మాట్లాడి ఏడి పవన్ కళ్యాణ్ ఏడి. అంటే చంద్రబాబుకు భజన చేయడానికే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యాడా, ఉప ముఖ్యమంత్రి అయ్యాడా? పవన్ అంటే చంద్రబాబు భజన చేసే పత్రికలను మీడియా సరిపోక ఈయన కొత్తగా ఈయన ఒక తయారండి భజన చేయడం కోసం రాజకీయాలకు వచ్చాడా? చంద్రబాబు భజన చేయడానికి, చెక్క భజన చేయడానికి వచ్చాడా? లేకపోతే రాజకీయాలకు వచ్చేది ఒక కొత్త మార్పు తీసుకొస్తానన్న ఆ మాట్లాడి అంటే మతిమరుపు అనుకుంటా. చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ ఇద్దరికి మతిమరుపు. వాళ్ళు నిన్న ఏమన్నారో వాళ్ళు గుర్తుండదు, ఇవాళ ఏమంటారో రేపు గుర్తుండదు. అందుకని చూడు పవన్ కళ్యాణ్ ఎన్ని పల్టీలు కొట్టాడు ఈ 10 ఏళ్లలో. కమ్యూనిస్టులు అన్నాడు, నాస్తికులతోటి స్నేహం అన్నాడు, నాకు అసలు దేవుడే లేడు, మా నాన్న సిగరెట్ అంటించుకుంటాడు దీపాలతో అన్నాడు, దేవుడు మాసమే లేదన్నాడు. మళ్ళీ తర్వాత ఆవిడతోటి తిరిగాడు, చెగువీరా అన్నాడు, మాయావతితోటి తిరిగాడు, కమ్యూనిజం కూడా అన్నాడు, కమ్యూనిజం అన్నాడు, కమ్యూనిస్ట్ చెదువు తిరిగాడు. అన్నీ అయిపోయాయి. తర్వాత బీజేపీ చంద్రబాబు తిట్టి బీజేపీ తిట్టి తిట్టి పాసిపోయి లడ్డూలను తిట్టాడు. మళ్ళీ వాళ్ళు ఆ సంఘం చేరాడు. చంద్రబాబుని మేము అంత చూస్తారా, నా తల్లిని తిడతారా, మిమ్మల్ని మీ తెలుగుదేశం అంత చూసేదాకా నిద్రపోరు, నాకు పౌరుషం ఉంది, సిగ్గు శరం ఉందా, ఇంత ఆవేశంగా మాట్లాడి ఇప్పుడు ఆ సంఘలో చేరాడు. ఏమిటో ఆయన నిలకడలేదు, మాటలో నిలకడలేదు, విధానంలో నిలకడలేదు, సిద్ధాంతం అసలే లేదు. ఏమా ఎందుకు వచ్చాడు రాజకీయాలకి, ఎవరి కోసం వచ్చాడు? అందుకనే అంత ప్యాకేజీ, ఆ ప్యాకేజ్ ఇస్తారని అందుకే అంటున్నారు. ఏ దిశ లేదే, నువ్వు రాజకీయాలకు వచ్చి 12 ఏళ్ళు అయింది, ఇవాళ ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అడుగు పెడుతున్నావు అసెంబ్లీలోకి. అదే అది చాలా జీవితంలో దానికోసమే రాజకీయాలకు వచ్చారు. ఒక్కసారైనా అసెంబ్లీలో అడుగు పెట్టి అసెంబ్లీని చూడాలన్నా నువ్వు పదవిలోకి వచ్చేది అది చేయాలి, చేయాలి, ఏమన్నా ఏమన్నా అడుగుతున్నావా? అయ్యా 6 హామీలు మీరు ఇచ్చారు, మీతో పాటు నేను కూడా నిలబడ్డాను, దాని గురించి ఏంటి మనం ఇలా పోస్ట్ వన్ చేసుకుంటూ పోతే కరెక్ట్ కదా? అడగాలి కదా, నువ్వు అడగవే, నోరు పెగలది ఎందుకని? ఆ ప్యాకేజీ నోరు మూసేస్తుందా నిన్ను? ఎందుకు అడవు? ఆవేశంగాను ఎమోషనల్గా ఊరినే జనాలను మభ్యపెట్టడానికి ఆవేశంగా మాట్లాడడం కాదు, క్రియాశీలంగా నువ్వు వాళ్ళ అధికారంలోకి వచ్చావు, వచ్చినాక నీ క్రియాశీలంగా ఏంటి మాట్లాడవు? ఇంకా ఆ క్రియాశీలంగా ఏం చేస్తున్నారో చెప్పడం చేతకాక ఇంకా జగన్ మీద ఏడవటం. ఓకే, నెలకొక ఇష్యూ
నెలకు ఒక ఇష్యూ తీసుకురావడం, ఒకసారి విజయసాయిరెడ్డి, ఒకసారి ఇంకోటి, ఇంకోసారి తిరుపతి లడ్డు, ఇంకోసారి నెలకు ఒక ఇష్యూ తీసుకురావడం, జనాలను డైవర్ట్ చేయడం. అంతే తప్పితే ప్రజాపాలన, ప్రజల కోసం పాలన, ప్రజలకు మనం ఇచ్చిన హామీల్ని నెరవేర్చే ఒక సుపరిపాలన అనేది ఇంచుకైనా లేదు.